స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డిమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డిమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. జీరో కాస్ట్, మీరు 1 రూపాయి కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డిమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. ఈ క్రైమ్ స్టోరీలో ఓ డబుల్ మర్డర్ జరిగింది. ఇక్కడ జరిగిన క్రైమ్ కంటే కూడా దాని వెనుకున్న కారణం తెలిస్తే అబ్బో ఓ మంచి సినిమాని తీయచ్చు కదా అంటారు. బహుశా అక్రమ బంధాల్లోనే ట్రెండ్ సృష్టించిందేమో. ఆ ట్రెండ్ సృష్టికర్తల కథేంటో చూద్దాం. రవి ఠాకూర్ అనే కామందుడు ఇండోర్లో ఉన్నాడు. ఈయనకు ఎప్పుడూ రోజుకో కొత్త లవర్ కావాలి. అలానే మనోడు డబ్బులు పెట్టి వ్యభిచారణలతో గడపడు. పరిచయాలు పెంచుకొని తన హోదా చూపించి గిఫ్టులు ఇచ్చి కావాలంటే తనకు బాగా నచ్చితే డబ్బులు ఎక్కువిచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అది ఎలా సాధ్యమనుకుంటున్నారా? ఈ రవికి ఇండోర్లోని సర్వాటే బస్టాండ్ దగ్గర మా వైష్ణవి అనే హోటల్ కమ్ లాడ్జ్ ఉంది. అమ్మవారైన వైష్ణవీదేవి మీద ఈ హోటల్ బిజినెస్లోకి వచ్చాడు. ఈ హోటల్ కమ్ లాడ్జ్ బ్రహ్మాండంగా సాగుతోంది, మోడర్న్గా తీర్చిదిద్దాడు. అయితే తనకు తానుగా కాస్త బిల్డప్ ఇస్తూ ఉంటాడు, అంటే రిచ్ మెయింటెనెన్స్ చేస్తూ ఉంటాడనమాట. అలాగే తన బంధువులు స్నేహితుల భార్యలను మాటలతో డబ్బు చూపించి పడేస్తూ ఉంటాడు. వీక్ మెంటాలిటీ ఉన్న ఆడ లేడీస్ ఇతనికి పడుతూ ఉంటారు. అయితే వీరి ద్వారా వేరే యువతులను, మహిళలను పరిచయం చేసుకుని వారితో కూడా గడుపుతూ ఉంటాడు. ఇక తన శృంగార వేట కోసం హోటల్ బిల్డింగ్ పైన ఓ స్పెషల్ లగ్జరీ రూమ్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ హోటల్ పైకి ఎవరూ రాకూడదని లాడ్జ్ సిబ్బందికి ముందే చెబుతాడు. ఉదయాన్నే వెళ్ళి పనివాళ్లు క్లీన్ చేస్తారంతే. పైన గదికి సీసీ కెమెరా కూడా ఏర్పాటు చేయలేదు. ఇక తనకు పడ్డ మహిళలను పైన గదికి తీసుకెళ్లి ఎంజాయ్ చేస్తుంటాడు. ఇక కావలసిన ఫుడ్ను తెప్పించుకొని మజా చేస్తూ ఉంటాడనమాట. మధ్యాహ్నం నుంచి శృంగారం వరకు రచ్చ చేస్తుంటాడు రవి. అలా 10 కాదు 15 కాదు 100ల మందితో అక్రమ బంధం నిలిపాడు రవి. అయితే ఇతనికి తన హోటల్కు వచ్చిన ఓ బ్యూటీకి మాట కలిపాడు. ఆమె పేరు మమత, చాలా అందంగా ఉంటుంది. తన బంధువులు పని మీద వచ్చి బస్టాండ్కి దగ్గరలో ఉన్న ఆ లాడ్జ్లో దిగారు. అయితే ఆమె లాడ్జ్కి వచ్చే సమయానికి బయటికెళ్లారు. లాబీలో కూర్చున్న మమతతో మాటలు కలిపాడు రవి. ఆమెకు కాఫీ ఆఫర్ చేశాడు. ఆ తర్వాత జ్యూస్ కూడా పనివారితో తెప్పించి ఇచ్చాడు. తానే ఓనర్ అని చెప్పి డూప్లికేట్ కీ ఇచ్చి వారి బంధువుల గదిని తెరిచి ఆమెకిచ్చాడు. అంతేకాదు, మీరెప్పుడైనా వస్తే చెప్పండి, డిస్కౌంట్కు గది ఇస్తామని తన పర్సనల్ నంబర్ ఇచ్చాడు రవి. ఆ తర్వాత మమత అతని రిచ్నెస్కు మంచితనం చూసి భర్త పిల్లలున్నా కూడా పడిపోయింది. మొదట ఫోన్ కాల్ కలిపింది. ఆ తర్వాత లాడ్జ్కి వచ్చి వెళుతూ అక్రమ బంధం పెట్టుకుంది మమత. ప్రతిరోజు తన భర్త పనికి వెళ్ళగానే లాడ్జ్కి వచ్చి ఎంజాయ్ చేసేది. అయితే లాడ్జ్కి ప్రతిరోజు వస్తుంటే తన భర్తకు అనుమానం వస్తుందని భావించింది. బాగా ఆలోచించి తన క్లోజ్ ఫ్రెండ్ సరితకు విషయం చెప్పి వారి ఇంట్లో ప్రియుడు రవితో ఎంజాయ్ చేయాలనుకుంది. ఎందుకంటే వారింట్లో ఎవరు ఉండరు. మమత ఫ్రెండ్ సరిత, ఆమె భర్త రిషి ఇద్దరు ఉద్యోగస్తులే. వారి కూతురు ఇషిక స్కూల్కి వెళుతోంది. అయితే చాలా క్లోజ్ ఫ్రెండ్ కావడంతో సరిత సరేనంది. తన ఇంటి కీ ఎక్కడుంటుందో చెప్పి వెళ్ళిపోయేది. అంతేకాదు, ఇంట్లో కాకుండా పెంట్ హౌస్ రూమ్ని వాడుకోమని చెప్పేది. ఇక తన సొంత డబ్బులతో రవి ఏకంగా అందులో ఏసీ కూడా ఏర్పాటు చేసుకుని మమతతో ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాడు. అయితే సెలవు పెట్టినప్పుడు సరిత వారికి భోజనాలు కూడా ఏర్పాటు చేసేది. ఈ క్రమంలోనే సరిత మీద కూడా కన్నేశాడు ఈ రవి. వాళ్ళింట్లో ఏసీ సరిగ్గా పనిచేయకపోవడంతో కొత్త ఏసీ కూడా కొనిపెట్టాడు. అంతేకాదు, వారి కూతురు చదివే స్కూల్ ప్రిన్సిపల్తో మాట్లాడి ఫీజు కూడా తగ్గించాడు. అయితే బాగా ధనవంతుడని, తనకు బాగా ఉపయోగపడతాడని భావించింది సరిత. ఆమె చూపులను కూడా అర్థం చేసుకున్నాడు రవి. ఏకంగా సరితతో కూడా ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో మమతను కాస్త దూరం పెట్టి సరితతో మజా చేస్తున్నాడు రవి. మరోవైపు సరిత భర్త రిషికి వేరే ఊరికి బదిలీ కావడంతో వీకెండ్లోనే వచ్చేవాడు. ఇక తానే డబ్బులు ఇస్తూ సరితతో ఉద్యోగం మానిపించాడు రవి. అలా ఎంజాయ్ చేస్తుంటే మమతకు అనుమానం వచ్చింది. ఓ రోజు సడన్గా వచ్చి చూడగా పైన పెంట్ హౌస్లో రవితో సరిత ఎంజాయ్ చేస్తూ కనిపించింది. అంతే, ఇద్దరితో పెద్ద గొడవే పెట్టుకుంది. రవి మాత్రం నువ్వు కావాలి, నువ్వు కావాలి, మిమ్మల్ని నేను దూరం చేసుకోను, ముగ్గురిని కలిసి ఎంజాయ్ చేద్దామని చెప్పాడు. అందుకు మమత అస్సలు ఒప్పుకోలేదు. సరితని బండబూతులు తిట్టింది. కానీ కొన్నాళ్లకు సరిత మీద మనసు తగ్గి మళ్ళీ మమత మీదకు మళ్ళింది. దీంతో రవి ఫోన్ చేసి మమతను బ్రతిమలాడేవాడు. దీంతో సరితను వదిలేస్తేనే నీతో గడుపుతాను, అప్పటి వరకు నువ్వు నాతో మాట్లాడొద్దని వార్నింగ్ ఇచ్చింది. రవికి మాత్రం అందరూ కావాలి. సరితతో ఎంజాయ్ చేస్తూ మమతతో ఎంజాయ్ చేయాలనుకున్నాడు. ఆమెకు డబ్బులు కూడా పంపించేవాడు. కానీ మమత బాగా హర్ట్ అయిపోయింది. తాను పరిచయం చేసిన సరితతో ప్రియుడు ఎంజాయ్ చేయడం తట్టుకోలేకపోయింది. అయితే మరోవైపు సరిత మాత్రం మమత వచ్చినా పర్వాలేదని చెప్పింది. దీంతో రవి చాలాసార్లు బ్రతిమలాడాడు. ఏం కావాలో కోరుకో ఇస్తానన్నాడు. ఎందుకంటే మమత అందం అలాంటిది. ఆమె బ్యూటీతో పోలిస్తే సరిత యావరేజ్. అందుకే మమత ఫిగర్ మీద మనసు పడి రవి పిచ్చివాడైపోయాడు. అయినా మమత మాత్రం తగ్గలేదు. తను సరిత మోసం చేసిందని, ఆ తర్వాత రవి మోసం చేశాడని దూరంగా జరిగింది. ఇక సరిత సైతం లాబీయింగ్ చేసి మధ్యవర్తిగా మాట్లాడింది. మన ప్రియుడి వద్దకు రావాలని, నీకోసం మేమిద్దరం వెయిట్ చేస్తున్నామని చెప్పేది.
ఆ మాటలు విని మమత సరితను రవి ముందే నానాభూతులు తిట్టేది. నా లవర్ను నువ్వు తన్నుకుపోతావా, డబ్బులు బాగా ఇస్తున్నాడని నువ్వు ఇలా తెగిస్తావా అంటూ పతివ్రత తిట్లు తిట్టింది మమత. అలా గ్యాప్ పెరిగిపోయింది. మరోవైపు రవి తట్టుకోలేక తన దగ్గరకు మమతను రప్పించుకునేందుకు మమతను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఇద్దరూ నగ్నంగా శృంగారంలో ఉన్నప్పుడు తీసుకున్న ఫోటోలను వాట్సాప్ చేసి బెదిరించడం మొదలుపెట్టాడు. నువ్వుగా నాతో గడపకపోతే ఈ ఫోటోలను మీ ఫ్రెండ్స్కి పంపిస్తాను, ఆన్లైన్లో అప్లోడ్ చేస్తానని బెదిరించడం మొదలుపెట్టాడు. దీంతో మమత భయపడింది. ఇక చేసేది లేక తాను తప్పు చేశానని తనను బెదిరించి బ్లాక్మెయిల్ చేసి రవి అత్యాచారం చేశాడని భర్తకు చెప్పేసింది. ఆమె మాటలు నమ్మాడు మమత భర్త నితిన్. కోపం పెంచుకున్నాడు. అంతేకాదు చాలా వ్యూహాత్మకంగా మమత ప్లాన్ చేసింది, నితిన్ను బకరాని చేసేసింది. ఎలా అంటే ఈ సరిత కూడా రవితో కలిసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తుందని అబద్ధాలు చెప్పింది. దీంతో భర్త నితిన్ సరితపై కూడా కోపం పెంచుకున్నాడు. రవితో పాటు సరితను కూడా చంపాలని మొగుడికి చెప్పింది. అతను సరేనన్నాడు. మరో ఇద్దరు స్నేహితులతో కలిసి చంపాలనుకున్నాడు. అయితే ఈ హత్యలకు కథా స్క్రీన్ ప్లే మాత్రం మమతనే, తానే వారిద్దరిని ఇరికిస్తానని చెప్పింది. అందుకోసం రవికి ఫోన్ చేసింది. నన్ను నువ్వు బ్లాక్మెయిల్ చేయొద్దు, నీతో ఎంజాయ్ చేసేందుకు నేను రెడీ, కాకపోతే సరిత నువ్వు నేను కలిసి ఎంజాయ్ చేద్దాం, ముగ్గురం ఒకేసారి ఎంజాయ్ చేద్దామని చెప్పింది. నేను రెడీ అని ఉత్సాహపడ్డాడు రవి. ఇతర ప్రియులతో ఎంజాయ్ చేస్తే ఇంకా మజా వస్తుంది అనుకున్నాడు. ఇక పార్టీ కోసం తాను అన్నీ తీసుకుని వస్తానని చెప్పాడు. బిర్యానీలు మద్యం తీసుకొస్తానన్నాడు. అయితే సరితను కూడా నువ్వే ఒప్పించాలని మమత చెప్పింది. ఇక రవి తన ప్రియురాలు సరితను ఒప్పించాడు. అందుకోసం ఆమెకు కొత్త బంగారు చైన్ కొని పెడతానన్నాడు. డబ్బు కోసం ఏమైనా చేస్తుంది సరిత, ఆమె వీక్నెస్ అతనికి బాగా తెలుసు. ఇక సరిత ఇంట్లో పార్టీకి డిసెంబర్ 9 సాయంత్రం 4 రెడీ చేశారు. పెంట్ హౌస్లో రూమ్ని సెట్ చేసింది సరిత. మరోవైపు మమత కోసం ఫోన్లు చేస్తూనే ఉన్నాడు రవి. తాను వస్తున్నానంటూ నీ కోసం ఫ్రెష్గా రెడీ అవుతున్నా అంటూ రెచ్చగొట్టింది. పూలు దారిలో కొనుక్కొని వస్తాను, కొత్త శోభనంలో ఎంజాయ్ చేద్దామని, నాకు మాత్రం నువ్వు కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వాలని కోరింది. నీకు ఏదంటే అది కొనిపెడతాను రమ్మన్నాడు. సరే వస్తున్నానని చెప్పింది. సరిగ్గా సాయంత్రం 4:30 ముగ్గురు మద్యం కాస్త పుచ్చుకొని శృంగారంలోకి దిగారు. మమత అక్కడ కావాలని వారి బట్టలు విప్పించింది, తాను కూడా తీసింది. అయితే రవి మాత్రం ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు. సరిగ్గా అప్పుడే ఆమెకు కాల్ వచ్చింది. తన భర్త ఫోన్ చేస్తున్నాడని గబగబా బట్టలు వేసేసుకుంది. నేను బయట రోడ్డు మీదకి వెళ్ళి కాల్ మాట్లాడతాను, మార్కెట్కి వచ్చానని చెబుతాను, వెహికల్ సౌండ్స్కి నమ్ముతాడని నమ్మించింది. వారు కూడా సరేనన్నారు. ఇక తాను బట్టలు వేసుకుని కిందికి వచ్చి తన మొగుడిని పైకి తీసుకెళ్ళింది. గడియ పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నారు రవి సరిత. కొద్దిసేపటికి తాను వచ్చాను తలుపు తీయమని పిలిచింది. నగ్నంగానే వచ్చిన సరిత తలుపు తీసింది. అంతే, మమత భర్త నితిన్ మరో ఇద్దరితో కలిసి వేట కొడవలతో నరికి చంపారు. ఆ తర్వాత కూల్గా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సాయంత్రం స్కూల్ నుంచి సరిత కూతురు ఇషిక వచ్చింది. ఇంటికేమో తాళం వేసి ఉంది. దీంతో పెంట్ హౌస్ పైకి వెళ్ళి చూసింది. గది తలుపు తీయగానే తల్లి నగ్నంగా హత్యకు గురై ఉంది. పక్కనే రవి మృతదేహం కూడా నగ్నంగా ఉంది. భయపడి వెంటనే తన తల్లి ఫోన్ను తీసుకుని తండ్రికి ఫోన్ చేసింది. ఆ చిన్నారి తండ్రి రిషి షాక్ అయ్యి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. తన కూతురు ఇషికను వెంటనే పక్కింటి ఆంటీ ఇంట్లో ఉండమని కోరాడు. తాను వస్తున్నానని భయపడద్దని కూతురుకు చెప్పాడు. మరో కొడుకు ఇంటర్ చదువుతూ హాస్టల్లో ఉంటున్నాడు. రిషి కాల్ రాగానే ఇండోర్ సిటీ పోలీసులు క్రైమ్ సీన్కు చేరుకుని విచారణ మొదలుపెట్టారు. అయితే రవి చివరిసారిగా మమతకు 4 కాల్ చేయడం గుర్తించారు పోలీసులు. దీంతో మమతకు కాల్ చేసినా స్విచ్ ఆఫ్ అని వచ్చింది. సరిత స్నేహితులను విచారించగా మమత గురించి తెలిసింది. పోలీసులు వ్యూహాత్మకంగా మమతను తన బంధువుల ఇంట్లో ఉండగా అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె భర్తను అదే రోజు రాత్రి అరెస్టు చేసి తమదైన చెల్లెలో విచారణ చేశారు. అయితే తన భార్యను బ్లాక్మెయిల్ చేయడం వల్లే హత్య చేశానని పాప నితిన్ పోలీసులకు చెప్పాడు. ఆ తర్వాత మమతను విచారణ చేయగా అసలు కథ బయటకు వచ్చింది. అంతేకాదు రవికి కనీసం 200 అక్రమ బంధాలున్నాయని బాంబు పేల్చింది. ప్రస్తుతం అతని కొత్త లవర్ సరిత, అంతకుముందు తానేనని చెప్పింది. తనకు డబ్బు బాగా ఇవ్వడం చూసి సరిత కూడా అతనికి పడిపోయింది. నన్ను మోసం చేశాడు, అందుకే నా భర్తతో చంపించాను, నన్ను బ్లాక్మెయిల్ చేయకుంటే పట్టించుకోకుండా ఉండేదాన్ని. కానీ రవి తన అందం చూసి పిచ్చి వ్యామోహంతో వెంటపడ్డాడు. నా ఫ్రెండ్ నా రవిని ఎత్తుకెళ్ళిపోయింది, నన్ను ఇద్దరు కలిసి మోసం చేశారు, అందుకే ఇద్దరూ బ్రతికి ఉండకూడదనే చంపించానని కూల్గా చెప్పింది మమత. ఈ భార్య మాటలు విని వెర్రి పుష్పమయ్యాడు నితిన్. ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం హత్య కేసులో జైలుకెళ్లారు. వారిద్దరు పిల్లలు అనాథలయ్యారు. ఇక సరిత భర్త అయితే తన భార్య తన ఫ్రెండ్ కోసం గది ఇచ్చానని చెప్పి తానే అక్రమందం పెట్టుకుని హత్యకు గురైందని తెలుసుకుని షాక్ అయ్యాడు. అలా లాడ్జి యజమాని కామదాహం 3 కుటుంబాలను నాశనం చేసింది. ఇండోర్లోని బస్టాండ్ దగ్గర ఉన్న ఈ ఫేమస్ లాడ్జి హత్య సంచలనం సృష్టించింది, మొత్తానికి ట్రెండింగ్ అయింది. మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.